నమస్తే అండి. ఇప్పుడు చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సింహాచలంలో అయితే అవైలబుల్గా ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్, రెండు రోడ్ కార్నర్లో అయితే ఈ హౌస్ వచ్చింది. అప్రాక్స్గా మనకి ఇది ఒక 10 ఇయర్స్ ఓల్డ్, కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఇందులో రెంట్లు కూడా వస్తున్నాయండి. 3-4 బిల్డింగ్ అయితే మనకి బిల్డప్ చేసి ఆల్రెడీ ఉంది కాబట్టి అన్ని రెంట్లకైతే ఇచ్చారు. అయితే సింహాచలంలో ఉన్న ఇల్లులన్నీ మ్యాక్సిమం ఒక 80% వరకు దేవస్థానం నోటిఫికేషన్ ఇస్తుంది భూముల్ని క్లారిటీ తీసుకోమని. అప్పుడు ఏదైతే మనము ఎన్ఓసీ తెచ్చుకుంటామో, దేవస్థానం క్లియరెన్స్ తెచ్చుకుంటామో, అప్పుడు మనము చక్కగా సేల్ చేసుకోవచ్చు. 100% లీగల్ ఇష్యూ ఉంటుందని చెప్పడానికి అయితే లేదు, కానీ అంటే దేవస్థానం నుంచి బల్క్లో ఒక ఆర్డర్ వెళ్ళిపోతుందండి. ఏరియాలోని గవర్నమెంట్కి సంబంధించి, దేవస్థానం సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఒకవేళ మీవే అయితే మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి ఎన్ఓసీ తీసుకెళ్ళాలి, ఏదైనా ఛార్జెస్ ఉంటే పే చేసి అని చెప్పి జనరల్ నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. సో మనకి ఎన్ఓసీ తెచ్చుకుంటే, దేవస్థానం క్లియరెన్స్ తెచ్చుకుంటే మనకైతే లీగల్ ఇష్యూ ఏమి ఉండదు, రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ వస్తుంది. ఇక్కడున్న ఇల్లన్నీ కూడా అదే విధంగా ఉంటాయండి. మనం కొనే ముందు జనరల్గా దేవస్థానం క్లియరెన్స్ ఉందో లేదో అది చూసుకుని అయితే కొనాలి. ఈ ఇంటికి అయితే దేవస్థానం క్లియరెన్స్ అయితే ఇంకా తీసుకోలేదు. ఒకవేళ మనం కొనే ముందు అయితే వాళ్ళని తీసుకుని ఇమ్మన్నా సరే వాళ్ళు తీసుకుని మనకి ఇస్తారు. హౌస్ కొండం రిస్క్ అని చెప్పడానికి ఏం లేదండి, ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 60-70 సంవత్సరాల వరకు అలాగనే ఉంటున్నారు. ఆ తర్వాత ఇల్లు అమ్ముతున్నారు, కడుతున్నారు. ఏదైతే పాతకాలంలో బీఫామ్ పట్టాలు అంటే ఆక్రమించుకున్న ఆస్తికి కొన్ని రోజుల తర్వాత ఏదైతే మనము కరెంటు బిల్లు కట్టేసి ఇంటి పన్ను వేయించుకుని పట్టాలు తెచ్చుకొని తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తున్నామో అదే విధంగా ఈ యొక్క ఆస్తులు కూడా అదే విధంగా ఉంటాయి. కొనే ముందు క్లారిటీ తీసుకుని క్లియర్గా ఉంటేనే మనం ముందుకెళ్తాము. సేల్కి వచ్చింది కాబట్టి మనం ప్రజెంట్ చేస్తున్నాము. మనం వెళ్ళి డాక్యుమెంట్ చెక్ చేసి దేవస్థానం క్లియరెన్స్ వస్తుంది లేదు చూసుకుని ప్రైస్ అయితే నచ్చితే మనం చక్కగా ముందుకెళ్ళచ్చండి. దర్విషయానికి వస్తే ఇది మనకి 55 లక్షలు చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. 3 అంతస్తుల బిల్డింగు, నార్త్ ఈస్ట్ కార్నరు, రోడ్డు పోర్ట్ అయితే ఏమీ లేదు. ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.